ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని పరిశుద్ధ నామాన్ని కొనియాడదాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే అనే పాటను పాడుకుని అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహా పర మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యాన్ని ప్రైజ్ ద లార్డ్.
యేసు పరిశుద్ధ నామము మనకు ఎప్పుడు అధిక స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 16:16 చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్ ఆమేన్. మహాబలవంతుడు, పరాక్రమశాలి, భూమి మీద దేవుడు తన పరాక్రమాన్ని తన బలాన్ని చూపించడానికి ఎన్నుకున్న వ్యక్తి సంసోన్. సంసోను అనే మాట బైబిల్లో మనం చదివినప్పుడు, అతని జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు, మహావీరుడుగా, శూరుడుగా, పరాక్రమశాలిగా కనిపిస్తాడు. ఒకే ఒకడు 1000 మందిని శత్రువులను హతమార్చేశాడు. తన మీద పడి తనని చీల్చేయాలనుకున్నటువంటి ప్రజలను చీల్చి పారేశాడు. హల్లెలూయా. ఏమి పరాక్రమం! గాజా పట్టణపు ప్రాకారపు ద్వారబంధములను, తలుపులను గడియలతో పాటు ఓడబెరికి గాజా నుండి ఎదురుగా ఉన్న హెబ్రోను కొండ వరకు తన భుజం మీద వేసుకుని ఇంత బరువు మోసుకుంటూ కొండెక్కాడట. ఎంతటి వీరుడు, ఎంతటి శూరుడు! ఆహా, ఏమి పరాక్రమమో చూడండి. ఇంతటి పరాక్రమశాలి, బలవంతులైన శత్రువులను కూడా మట్టిలో ఒక గడ్డి పరకం తొక్కినట్టు తొక్కి పారేశాడు. ఇలాంటి యుద్ధవీరుడు, ఇలాంటి బలశాలి ఉన్నట్టుండి ప్రాణం విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడట. ఈ రోజున చాలామంది దేవుని చేత బహుబలంగా వాడబడిన వారిని, దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో పుట్టించినటువంటి వారిని కూడా దుష్టుడైన సైతాను విసిగిస్తున్నాడు. ప్రాణం విసిగి చచ్చిపోవాలనేటువంటి మరణాపేక్ష. ఏలియా ఎంత గొప్ప వీరుడు! ఒకే ఒకడు అవతల వందలాది మంది ప్రజలు, వందలాది మంది శత్రువులు, దేవుని నామపక్షంగా నిలబడినవాడు, మాట్లాడినవాడు, దేవుని కార్యం కొరకు ప్రజలకు సవాలు చేసినటువంటి వాడు, దేవుని పక్షంగా నిలబడి నేనొక్కడే యెహోవా పక్షంగా ఉన్నాను అంటూ సవాలు విసిరినటువంటి మహావీరుడు ఎందుకో బదరి వృక్షం క్రింద ఇంత మట్టుకు చాలు ప్రభువా, నన్ను తీసేసుకో అని చావును కోరుకున్నాడు. మరణాపేక్ష కలిగి ప్రార్థన చేశాడు. ఈ రోజున చాలామందిని, దేవుని పిల్లల్ని, ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లల్ని దుష్టుడు విసిగిస్తున్నాడు. ఎంతగా అంటే చచ్చిపోవాలి అన్నంతగా, మరణాపేక్ష కలిగినంతగా. ఈ మరణాపేక్షతో కొందరు ప్రార్థన చేస్తే కొందరు శత్రువైన సైతానికి దొరికిపోతున్నారు. ఇలా మరణాపేక్ష కలగడానికి 2 కారణాలుంటాయి. మొదటిది, తనంతట తానుగా తానుండరాని స్థలంలో ఉండడాన్ని బట్టి కలిగిన శోధన. అసలు మహావీరుడైనటువంటి సంసోనుకు దెలీలా దగ్గర అవసరం ఏంటి? దెలీలాతో పని ఏంటి? జార స్త్రీ ఉండేటువంటి చాయకు పోవడం, దాని వీధి కొనన తచ్చాడడం, ఆఖరికి వధకు తేబడినటువంటి పశువు, చెరలోకి వెళ్ళిపోయినటువంటి ఖైదీలాగా తన జీవితాన్ని అమ్మేసుకోవడం, పాపంలో శోధనలో పడ్డానికి సైతానే కాదు నీ ప్రమేయం కూడా ఉంటుంది. ఎక్కడైతే నీకు ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి లేదో, ఎక్కడైతే నీ పరిశుద్ధత పాడవుతుందో, ఏ స్థలంలో అయితే నీకు శోధన మరీ బలీయంగా ఉంటుందో,
ఆ చోట ఎందుకు ఉండాలి? ఉండరాని చోట అనువుగాని ప్రదేశంలో నీ ఉండడం వల్ల ఆఖరికి ప్రాణం విసిగిపోయి చచ్చిపోయేలాగా మరణాపేక్ష నీలో పుట్టించేస్తాడు దుష్టుడు. ఏమీ లేదు, పరిశుద్ధ జీవితాన్ని పాడు చేస్తే, 10 మందిలో నువ్వు తలెత్తుకోలేని పరిస్థితి నీకు ఎదురైతే ఇంత మట్టుకు చాలు, ఇంకా చచ్చిపోదాం, దేవుని కొరకు ఏదో సాధిందామని బయలుదేరిన నీవు అడ్డంగా సైతానికి దొరికిపోయేది ఎక్కడనుకుంటున్నావు? ప్రియమిత్రమా, నువ్వు కొన్ని స్థలాలకు వెళ్ళొద్దు. ఏ స్థలంలో అయితే నీకు శోధన కలుగుతుందో, ఏ స్థలంలో అయితే నీ పరిశుద్ధత పాడవుతుందో, ఆ ఛాయకు కూడా వెళ్ళొద్దు. దుష్టుడు ఒకేసారి నిన్ను మింగేయడు. అంచెలంచెలుగా నువ్వు వేసే అడుగులను బట్టి, అడుగు జాడలను బట్టి వాడు స్కెచ్ వేస్తాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో సంధ్య వేళ ప్రొద్దు కుంకు గురుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్తే సందు దగ్గరనున్న వీధిలో తిరుగాడుచుండెను, దాని ఇంటి మార్గం నడుచుచుండెను. వాడు మొదట ఏం చేశాడు? సంధ్య వేళ పొద్దు కుంకిన తర్వాత వాడు జారశ్రీ సందు దగ్గరనున్న వీధిలో ఉన్నాడట. మొదట 2వ స్టెప్ ఎక్కడికి వెళ్ళాడంటే దాని ఇంటి మార్గమున నడుస్తూ వచ్చాడట. అప్పుడు వేశ్యవేషం వేసుకుని బొబ్బలు పెడుతున్నటువంటి ఒక స్త్రీ వచ్చింది. ఆ తర్వాత మొదలయ్యింది అసలు అతని పతనం. నీ పతనం కూడా అంతే. నీ పతనం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు వేసే అడుగులు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. గాజాకు వెళ్లకుండా, దేలీలా దగ్గరకు పోకుండా దేవుడి చిత్త ప్రకారంగా పరిగెత్తుంటే సంసోను కథ మరో విధంగా ఉండేది. నక్కలను పట్టుకుని ఫిలిస్తీన్ని హతమార్చాడు, 1000 మందిని చంపాడు అనేదే కాదు, ఇంకా అద్భుతమైనటువంటి చరిత్ర అతనికి ఉండేదేమో. ప్రియమిత్రమా, నీ జీవితంలో కూడా కొన్ని చీకటి అధ్యాయాలు ఉండడానికి నీ ప్రమేయం కూడా ఉంటుంది సుమా. కాబట్టి శోధనకరమైన స్థలాలకు దూరంగా పారిపో. అప్పుడే మరణాపేక్ష కలిగించేటువంటి దుష్ట శక్తులు నీ మీద పోరాడడానికి నువ్వు అవకాశం ఇచ్చినవాడవు. మరి కొంతమంది ఏరియా లాంటి మహాభక్తులు శోధనకరమైన స్థలాల్లో లేడు. శత్రువైన సైతాను కలిగించినటువంటి భ్రమలే ఆ దైవజనుణ్ణి మరణాపేక్షకు గురి చేశాయి. కానీ మరణించాడా? సంసోను అమ్ముడైపోయాడు, కానీ దైవజనుడైన ఏలియాను దేవుడు చావనివ్వలేదు. నీ సొంత అపరాధాన్ని బట్టి, నీ సొంత ఉద్దేశాలతో నువ్వు పరిగెత్తి శోధనకరమైన స్థలాల్లో పాపాన్ని ప్రేరేపించే వ్యక్తుల మధ్యలో నిన్ను నువ్వు అమ్మేసుకుంటే ఒక సంసోను అవుతావు. దేవుని కొరకు నిలబడి శ్రమలో శోధనలో కూడా ప్రభుని సంతోషపరచాలనుకుంటే ఒక ఏలియా అవుతావు. ఏలియాను, అతడు మరణాపేక్షను దేవుడు అంగీకరించలేదు, మరలా బ్రతికేలా చేశాడు. ఆగిపోయిన పరిచర్యను మరలా పురుగొల్పాడు దేవుడు. ప్రియమిత్రమా, నిన్ను ప్రాణం విసిగించేటువంటి సందర్భాలు, శత్రువులు, వ్యక్తులు నీకున్నారేమో, ఈ రోజున వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించాలి. నీ జీవితంలో ఊహించని ఆశీర్వాదం, ఊహించని మరుపు, ఊహించని దీవెన నువ్వు అనుభవించాలి. అందుకే నేను ఈ మాటలు ప్రకటిస్తున్నాను. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మీరు నొందొచ్చు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని చెబుతుంది లేఖనం. చావు, మరణము, ఇంక అయిపోయింది, ఇంక ఈ రోజుతో నా జీవితం అనుకోవడం, ఇది సైతాను దుష్టుడైనటువంటి ఆ అపవిత్రాత్మ చేసే పని, ఆ అపవాది కార్యం. అపవాదికి చోటు ఇవ్వకండి. నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకును. బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కార్యాభివృద్ధి కొరకు బ్రతకాలి, అనేక మందికి జీవం కలిగించడానికి బ్రతకాలి. నువ్వు బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. ప్రాణం వీసికి చావాలనే ఆలోచన రావద్దు, రానియొద్దు. రండి, మనం ప్రభుని స్తుతించి ప్రభు కొరకు బ్రతుకుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు ఏం తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సంసోను ప్రాణం విసిగిపోయింది, చచ్చిపోవాలనే వాంఛ దుష్టుడు కలిగించాడు. ఇంకో నాయన, నీ వాక్యాన్ని విన్నటువంటి నీ పిల్లల్లో మరణాపేక్ష కలుగుతుంటే ప్రతి మరణపు దూతను యేసు నామములో బంధిస్తున్నా.
బిడ్డలకు నెమ్మది ప్రశాంతత కలుగునుగాక దీవెన చేత హృదయాలు తృప్తిపరచబడునుగాక ఆమేన్ మీరే కృప చూపించండి విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి అయ్యా ఎవరు చావకూడదు నాయన అందరూ బాగుండాలి అందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి నీ కార్యాభివృద్ధి కొరకు సాగిపోవాలి అట్టి కృపను అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుని కృప సమాధానములు మనందరికీ తోడయ్యుండును గాక ఆమేన్ ఆమేన్ ప్రైస్ ద లార్డ్ థాంక్యూ వందనాలు